జగన్మోహన్ రెడ్డిపై ఇప్పటికే ఉన్నటువంటి 32 కేసులు కాకుండా మరొక సంచలనమైన కేసుకు రంగం సిద్ధమైపోయింది. ఈ దెబ్బకి సుప్రీం కోర్టు లాయర్లే కాదు విదేశాలకు సంబంధించినటువంటి లాయర్లను తెచ్చుకున్నా సరే జగన్మోహన్ రెడ్డిని ఎవడూ కాపాడలేడు. ఎందుకంటే ఆధారాలతో సహా అడ్డగోలుగా బహిరంగంగా దొరికిపోయాడు. ఇంతకీ జగన్మోహన్ రెడ్డి అంత ఘోరంగా దొరికినటువంటి కేసు ఏంటి, అసలు ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో నలుగురితో చేయించండి. ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి తన మీద 32 కేసులు ఉన్నటువంటి విషయం మనందరికీ తెలుసు. సరే, బెయిల్ మీద తిరుగుతూ ఉన్నాడు, 3041 వాయిదాలకి అటెండ్ అవ్వలేదు, ఆ దౌర్భాగ్యమైనటువంటి విషయాలు మనందరికీ తెలుసు. వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలతో జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బయట ఉన్నటువంటి విషయం కూడా మనందరికీ తెలుసు. అయితే ఇప్పుడు మరొక సంచలనం కేసు, ఇవాళ ఏ కేసు లేంది, ఏ ఆధారము లేంది, ఏ తప్పు చేయింది, చంద్రబాబు నాయుడు గారిపై అక్రమ కేసు పెట్టి రాజమండ్రి జైల్లో 52 రోజులకు పైగా అక్కడ ఉంచి మానసికంగా సైకో ఆనందం పొందాడు జగన్మోహన్ రెడ్డి. అయితే ఈసారి మాత్రం తన విషయంలో తానే దొరికిపోయాడు. ఎలా అంటారా, సరే జగన్మోహన్ రెడ్డి ఈ 4.5 సంవత్సరాల్లో అనేక 420 పనులు చేశాడు, అనేక తప్పుడు పనులు చేశాడు, అనేక అవినీతి కార్యక్రమాలకు పాల్పడ్డాడు. వాటన్నిటి మీద ఏం జరిగినా సరే ఒకటి మాత్రం స్వయంగా నేరుగా తాను తన కుటుంబ సభ్యులే లబ్ధిదారులుగా ఉండి దోచుకున్నటువంటి దోపిడీ ఏంటయ్యా అంటే వాలంటీర్లు. రాష్ట్రంలో ఉన్నటువంటి 3 లక్షల మంది వాలంటీర్లు ప్రతిరోజు సాక్షి పేపర్ కొనాలి అని ఒక్కొక్కరికి 200 రూపాయలు ఇచ్చి నెలకి కోట్లాది రూపాయలు, సంవత్సరానికి 100 కోట్ల రూపాయల్లో ఈ రకంగా ఎన్నికలు వచ్చేంత వరకు తన పార్టీకి సంబంధించినటువంటి వాలంటీర్లతో తన సొంత పత్రిక అయినటువంటి, సరే తన సతీమణి భారతీరెడ్డి గారే ఆ పత్రిక యజమానిగా ఉండొచ్చు, బట్ అది జగన్మోహన్ రెడ్డిదేగా, కోర్టుకంతా తెలుసుగా, దాన్ని స్థాపించింది జగన్మోహన్ రెడ్డిగా, ఇవాళ కూడా తన కుటుంబ సభ్యులేగా, మరి ప్రభుత్వ ధనాన్ని తన సొంత పేపర్ కొనమని చెప్పి ఒక జీవో జారీ చేసి మరి 100 కోట్ల రూపాయలు దోచిపెడుతున్నటువంటి కేసులో జగన్మోహన్ రెడ్డి జైలు జీవితాన్ని ఎవ్వడు కూడా కాపాడలేడు. సరే, కేంద్ర ప్రభుత్వం అండదండలు ఉన్నంత వరకు, మద్దతు ఉన్నంత వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ 4 నెలలు జగన్మోహన్ రెడ్డి సేఫ్గానే ఉంటాడు. కానీ 4 నెలల తర్వాత తెలుగుదేశం పార్టీ వచ్చిన అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి రోజే జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళగలిగినటువంటి నేరుగా ఆధారాలతో సహా దొరికిపోయినటువంటి కేసు, తన సొంత పత్రికకి ప్రజాధనాన్ని ప్రభుత్వ ధనాన్ని దోచిపెట్టేటువంటి హక్కు అధికారం జగన్మోహన్ రెడ్డికి ఎవడిచ్చాడని నేను అడుగుతా ఉన్నా. సరే, ఇదే కాదు, దొంగ మద్యం కంపెనీలు పెట్టుకొని తన సొంత లిక్కర్ తయారు చేసే వాళ్ళు రాష్ట్రంలో 30 లక్షల మంది, ప్రజల ప్రాణాలు రిస్కులో పెట్టి 30,000 మంది మరణానికి కారణమైనటువంటి చీపు లిక్కర్ విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తాడు ఖచ్చితంగా. అదేవిధంగా ఇసుక దోపిడీ, తనకు సంబంధించినటువంటి వ్యక్తులను పెట్టి, తన బంధువులను పెట్టి, తన పార్టీ వాళ్ళని పెట్టి ఇవాళ ఇసుకలో 1,000,000,000 కోట్ల రూపాయలు దోచుకుంటున్నాడు, అది దొరికిపోతాడు. అదేవిధంగా భూదందా, భూ మాఫియా, ఇవాళ ప్రకాశం జిల్లాలో తన సొంత బంధువు బాలినేని శ్రీనివాసరెడ్డి కథ ఏందో మనం చూస్తూ ఉన్నాం, కొనసాగుతూనే ఉంది. విశాఖపట్నంలో ఏ రకంగా 100 ఎకరాలు దోచుకున్నారో మనందరం చూశాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారిపై కేసు మీద కేసు అంట, ఇసుక ఉచితంగా ఇచ్చినందుకు కేసు అంట, 150 రూపాయలకి ఫైబర్ నెట్ అందించి ఆయన ఇంటర్నెట్ టీవీ అన్నీ అందిస్తే దానిపైన కేసు అంట, రేపొద్దున 5 రూపాయలకి అన్నం పెట్టినందుకు అన్నా క్యాంటీన్ మీద కూడా కేసు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇవాళ ఇన్ని తప్పులు చేస్తున్న సిబిఐ కానీ ఈడీ కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి మీద ఏమాత్రం చర్యలు తీసుకోవట్లేదు, అందుకే కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇస్తుందని నమ్ముతున్నారు. సరే, వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు గారు రంకు మొగుళ్ళ తగులుకొని ఇటీవల సిబిఐ ఎంక్వైరీ చేయాలి అని చెప్పి కోర్టును ఆశ్రయించడం జరిగింది, సిబిఐని కూడా ఆశ్రయించడం జరిగింది. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ అంశాల్లో అవినీతి జరిగింది అనేటువంటి అన్నిటినీ కూడా కూలంకషంగా కోర్టుకి సమర్పించి వీటి మీద విచారణ జరగాలని కోరడం జరిగింది. సరే, న్యాయం జరగడం లేట్ అవ్వచ్చు, కానీ న్యాయం ఖచ్చితంగా జరుగుతుందనేటువంటి నమ్మేటువంటి వ్యక్తులుగా ఇవాళ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి దోపిడీలన్నిటికీ జగన్మోహన్ రెడ్డి రాబోయే రోజుల్లో ఒక్కొక్క కేసుకి 50 రోజులు ఉంటే జగన్మోహన్ రెడ్డి జీవితం అంతా జైల్లోనే ఉండాల్సి వస్తుంది అనేది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇక్కడే ఆలోచించాల్సింది ఏంటంటే దీనికి సహకరించేటువంటి తొత్తులు ప్రభుత్వ అధికారులు, పోలీసులు, జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, వీళ్ళందరి బతుకులు ఏమైపోతాయి? జగన్మోహన్ రెడ్డి 100,000,000,000 దోచుకున్నాడు కాబట్టి విదేశాలకు పారిపోతాడు, లేదా తను దోచుకున్నాడు కాబట్టి తను జైలు జీవితం అనుభవిస్తాడు, సరే పారిపోడని కూడా అనుకుందాం, దొరికిపోతాడు, జైల్లో పెడతాం, అరెస్ట్ చేస్తాం, జీవితకాలం జైల్లో ఉంటాడు. బట్ జగన్ దోపిడీకి, జగన్ అక్రమాలకి సహకరించినటువంటి, తప్పుడు పనులు చేసినటువంటి అధికారులు, పోలీసులు,
మామూలు సామాన్య వ్యక్తులు ఎందుకు జైలు పాలవాలని మీరు ఒకసారి ఆలోచించుకోండి. అరే జగన్ని నమ్మితే జైలు పాలవుతారని ఆ మాత్రం సెన్స్ అనిపిస్తారా మీకు? ఇవాళ తన తండ్రి అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి తప్పుడు పనులకే అనేక మంది ఐఏఎస్లు ఐపీఎస్లు మంత్రులు శాసనసభ్యులు పారిశ్రామికవేత్తలు జైలు పాలయ్యారు. ఇప్పటికీ కోర్టు చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఇవాళ సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నందుకు ఇవాళ డీజీపీగా ఉన్నటువంటి వాళ్ళు సీఎస్గా ఉన్నటువంటి వాళ్ళే సాక్షాత్తు హైకోర్టు ముందు చేతులు కట్టుకొని క్షమాపణలు చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి, వివరణలు ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి, అనేక మంది ఐఏఎస్లు ఐపీఎస్లకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో శిక్షలు పడడం జరిగింది. అదేవిధంగా రాబోయే రోజు కూడా జగన్మోహన్ రెడ్డికి సహకరించినటువంటి వాళ్ళు ఏమవుతారనేది ఇవాళ హక్కు పక్షి సాక్షి పేపర్ దాన్ని నడపలేక ప్రభుత్వ ధనాన్ని ప్రకటనల రూపంలోనే కాదు దాన్ని కొనడానికి కూడా డబ్బులు దోచిపెడుతున్నటువంటి కేసులో తప్పించుకోలేడు.